విశాఖలో అధికార పార్టీ పెద్దలు కోట్ల రూపాయల విలువైన భూములు కాజేస్తున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ రాజాబాబుకు ఫిర్యాదు చేశారు జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఎగ్గొడుతూ ప్రజలపై భారం మోపడం ఎంతవరకు సబుబని ప్రశ్నించారు నగరంలో పార్కింగ్ లేకుండా నిర్మిస్తున్నారు నా కమర్షియల్ బిల్డింగ్లపై చర్యలు చేపట్టాలని కోరారు సీపీఎంసీ పరిధిలో కొత్తగా నిర్మించినటువంటి కమిషనర్ గారు బంగ్లా నాలుగున్నర కోట్ల రూపాయలతో అల్లారి ముద్దుగా ఒక మంచి ప్యాలెస్ను నిర్మించుకున్నటువంటి ప్రాంతం పక్కనే సీబీసీఎన్సీ చెందినటువంటి పద్దెనిమిది గజాల వివాదాస్పద స్థలంలో క్రైస్తవుల ఆస్తుల్ని విశాఖ ఎంపీ ఎంవి స్మార్ట్ సిటీ మాజీ కార్పొరేషన్ జీవీలు అక్రమంగా అన్యాయంగా బెదిరించి లోపరుచుకొని సిబిసిఎన్సీ యాజమాన్యంతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇంటర్నల్ గా రాయించుకొని దొడ్డిదారులు అరవై మూడు కోట్ల రూపాయలు టిడిఆర్ కొట్టేసినటువంటి దానికి ఎటువంటి బిల్డింగ్ అనుమతులు లేకుండా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ గారికి స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది మరి ముఖ్యంగా జీవీఎంసీ పాలక వర్గం ఏర్పాటు దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి పన్నుల భారంతో సతమతం సతమతం అవుతున్నటువంటి విశాఖ ప్రజలు సాక్షాత్తు విశాఖ నగర మేయర్ మేయర్ గారి భర్త గొలగాని శ్రీనివాస్ పేరు పైన ఉన్నటువంటి ప్రస్తుతం జీవీఎంసీ వార్డులో లో వార్డు ఇసుక తోట రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి వసుదేవ్ హాల్ పేరుతో ఏదైతే ఇంటి నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అనుమతులు కాకుండా కమర్షియల్ గా ఒక ఫంక్షనాల్ ని అడ్డగోలుగా నిర్మించి